నందు నా ప్రియ స్నేహితులారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో మీకు అందరికీ శుభములు. ఈ సాయంకాలపు వేళ బైబిల్ పఠనాన్ని ప్రార్థనతో ఆరంభించుదాం. పాటల్లో దేవుడు కృప చూపును గాక. దేవుని వర్తమానం ద్వారా మన జీవితాలు దీవించబడినట్లు చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మహాగణుడా, మహోన్నతుడా, ప్రార్థన ఆలకించే దేవ, ఈ రీతిగా ఈ సాయంకాలము మీ సన్నిధానములో చేరి ప్రార్థించుటకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు. ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితుల నుండి మమ్మల్ని కాపాడినారు. ఈ విస్తారమైన తుఫాను ఎంతోమంది నష్టపోయినారు, వారందరి కొరకు వందనాలు ప్రభువ. వారిని కాపాడండి, కృప చూపండి. మమ్మల్ని అయితే సజీవులుగా బ్రతికించినందుకు వందనాలు. నా గత పతనాలన్నింటినీ ఒప్పుకొనుచు అయోగ్య దాసుని బలపరచమని పాటల్లో వాక్య భాగాల్లో ఆది నుంచి అంతం వరకు తోడుగా ఉండు. ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను దీవించు. ఎవరే కష్టములో, ఎవరే బాధల్లో, ఎవరే సమస్యల్లో, ఎవరే ఇరుకులో ఉన్నారో వారందరిని ఆదుకోమని అంధకార శక్తులు యేసు నామంలో బంధిస్తూ మహిమాగణత ప్రభావాలు ఆరోపిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరు వందల ఇరవై ఏడు కొత్త పుస్తకాల్లో, 529 పాత పుస్తకాల్లో. ఫస్ట్ వన్, లాస్ట్ టూ, మొదటి వచనం, చివరి రెండు వచనాలు. నీ ప్రియ ప్రభు నీ సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడా ఎననే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడా ఎననే. అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే, అంధకార జీవితమునకు వెలుగు తెచ్చెను తానే, ఆ వెలుగు ద్వారానే నూతన మార్గము కలిగే, ఆ వెలుగు నూతన మార్గము కలిగే, సజీవ బలిగా అర్పించు నీ జీవితమాయనకే, సజీవ బలిగా అర్పించు నీ జీవితమాయనకే, నీ ప్రియ ప్రభు నీ సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడా ఎననే. ఓ ప్రియుడా తలచితివా, నీ జన్మమే పాపమని, ఓ ప్రియుడా తలచితివా, నీ జన్మమే పాపమని, ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే, ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే, నీ ఇల్లము ఆయన కాలయమే జ్ఞాపకముంచు కొనుము, నీ ఇల్లము ఆయన కాలయమే జ్ఞాపకముంచు కొనుము. ప్రియ ప్రభు నీ సేవాకై అర్పించుకో నీవే, పవిత్ర ప్రజలైన మీరు సేవించుడా ఎననే. ఎవర
రతతి సేవించెదరో ఫలమందెదరంత మందు ఎవరతని సేవించెదరో ఫలమందెదరంత మందు ఇతరులకు లే నాటి ఆగనతను నీకిచ్చే ఇతరులకు లే నాటి ఆగనతను నీకిచ్చే కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని నీ ప్రియ ప్రభుని సేవాకై అర్పించుకొని వే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడా ఎననే పవిత్ర ప్రజలైన మీరు సేవించుడా ఎననే ఏడు వందల యాభై మూడు పాత పుస్తకాల్లో 797 ఫస్ట్ టూ అండ్ లాస్ట్ టూ పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును నా ప్రియ యేసుని తప్పులు దుఃఖము మనోవేదన లేదొచ్చట ఆకలి తప్పులు దుఃఖము మనోవేదన లేదొచ్చట పరమమ్మ కుటుంబము పొందను ప్రభు పాదముల చేరెదను పరమమ్మ కుటుంబము పొందను ప్రభు పాదముల చేరెదను పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును సిలువా వేయబడి తిని ఈ కానే కాదు జీవించుట సిలువా వేయబడి తిని ఈ కానే కాదు జీవించుట ప్రభు యేసు మహిమ కొరకు గురి గలిగి జీవింతును ప్రభు యేసు మహిమ కొరకు గురి కలిగి జీవింతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాంతును పరలోకమే నా స్వాస్థ్యము
విశ్రాంతి పొందా పరలోకమందు చేరెదను పరమ విశ్రాంతి పొందా పరలోకమందు చేరెదను పగలు రాత్రి చటలేదు ప్రభువే దీపమయ్యుండును పగలు రాత్రి చటలేదు ప్రభువే దీపమయ్యుండును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు గాంతును ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను ప్రియుని పిలుపును విని నేను కూడా సిద్ధపడెదను దినములు సమీపించగా వాంచాయు అధికంబాయే దినములు సమీపించగా వాంచాయు అధికంబాయే పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాంతును పరలోకమే నా స్వాస్థ్యము ఎప్పుడు కాంతును చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్వరం వినిపింపచేయండి, మీరే మాట్లాడండి. వినే ప్రతి బిడ్డతో నాయన వారి హృదయాల లోతైన కార్యం జరిగించి వారిని ఆశీర్వదించు. నాతో మాట్లాడమని అయోగ్య దాసుని ఒప్పుకొనుచు క్షమాపణలతో యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఎల్లప్పుడూ మీ క్షేమాన్ని కోరుకొనుచు గత వారాలుగా మనం ధ్యానిస్తున్న లేఖన భాగం ఆత్మఫలాలు చివరి భాగంలోకి వచ్చేసినాం. గలతీ 5:22 వచనం అండి. గలతీలకు రాసిన పత్రిక 5:22 వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. సో ఈరోజు మన లేఖనాంశము ఆశానిగ్రహము. సో ఈ ఆత్మఫలాలన్నీ కూడా దేవుడు మన నుండి ఆశిస్తున్న విషయాలండి. ఒక వ్యక్తిని దేవుడు ఫలభరితమైన జీవితాన్ని అనుగ్రహించాలని కోరుచున్నాడు. ఆదికాండం 1:28 ఫలముతో ఆరంభమైన జీవితం సో అంతం వరకు దేవునిలో నిలిచి మీరు ఫలించట వలన నా తండ్రికి బహుగా మహిమ కలుగుననే వాక్య భాగంతో ముగించబడింది. కాబట్టి మన సిద్ధాంతము లేదా మన బాధ్యత, మన కర్తవ్యము, మన గురేమిటంటే క్రీస్తు కొరకు మనం ఫలించడం. సో లోక సంబంధమైన ఫలములు దేవునికి ఇష్టం లేదు. దేవుడు కోరేది శ్రేష్టమైన ఫలాలే తప్ప కారు ద్రాక్షాలు, కారు ఫలాలు కాదు. మంచి ఫలము ఫలించుడి, లేకపోతే నరికి అగ్నిలో వేయబడును అనే వాక్యం కూడా ఉంది. కాబట్టి ఈ ఆత్మఫలాలన్నీ కూడా గత 7 వారాలుగా మన పరిధిలో దేవుడు నాకు ఇచ్చిన తలంపులను బట్టి మాట్లాడడం జరిగింది. దేవుడు మన హృదయాల్లో కార్యం జరిగించినాడని నమ్ముచు. ఈ దిన మన అంశం ఏమిటంటే చివరి మాట ఆశానిగ్రహము. సో ఆశ మీద నిగ్రహత. సో చాలామంది ఈ రోజుల్లో
చాలా మంది దేవుణ్ణి వద్దంటారు. ఎందుకంటే సో దేవుడు దేని కొరకండి అంటే పడిపోయిన వ్యక్తులకే దేవుడు. మేము నిలబడ్డాము కారణం మా విల్ పవర్, మా యొక్క నిగ్రహత అంటారు. భూమి మీద సామాన్యంగా మనుషులు ఎవడూ కూడా, అలానే చెప్పాలి, మనుషులు ఎవరూ కూడా స్వతహాగా నిలబడడం చాలా కష్టం. ఎందుకొరకు అంటే కొరింథీయులకు రాస్తూ పౌలు తాను నిలుచున్నాడని అనుకునే ప్రతి వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. అంటే ఖచ్చితంగా పడిపోయే ఆస్కారం ఉందనే అర్థమేమో. జాగ్రత్తగా చూసుకోండి అంటే దినదినం ప్రశ్నించుకుంటూ, దినదినం తన్ను తాను చదువుకొనుచు, తన జీవన విధానాన్ని ముందుకు నడిపించుకోవాలనే తపన, దేవుని చూసి నడవాలనే ఆశ కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకొరకండి అంటే దేవుడు సహాయం చేయకపోతే ఏ మనిషి కూడా నిలబడడం కష్టము, అసాధ్యము. ఎందుకొరకంటే ఈ ప్రకృతి మనిషిని ఎక్కువగా ప్రేమిస్తుంది, లేదా ప్రకృతిలో ఉన్న శోధనలు మనిషిని తొందర పెడతాయి. కాబట్టి మానవునికి ప్రకృతికి చాలా సంబంధం ఉంది. కాబట్టి ప్రకృతిలో ఉన్న ఈ ఆశలన్నీ కూడా, ఈ ఆశల పల్లకలన్నిటికీ కూడా మానవుడు కట్టుబానిస. అందుకొరకే ఒక వ్యక్తి దేవుని అంగీకరించడం అనేది గొప్పతనం. ఆ అంగీకరించిన వ్యక్తికి దేవుడు నిగ్రహత కలిగిన ఆత్మనిచ్చినాడు. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2వ తిమోతి 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. జాగ్రత్తగా వినండి. నిగ్రహత, దేవుడు ఒక విశ్వాసిలో కోరేది నిగ్రహత అండి. సో ఈనాడు అనేక మంది మనసు నిలుపలేని స్థితిలో ఉండి అనేక శోధనలో పడిపోవచ్చున్నారు. అందుకొరకే దేవుడు మనకు ఆత్మనిచ్చినాడు. ఈ ఆత్మదేవుడు మన చుట్టూ సంచకరువుగా ఉన్నాడు, మన చుట్టూ ఆవరించి ఉన్నాడు. మన ముందు, మన వెనక, మన ప్రక్కల ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ సాయంకాలపు వేళ దేవుని ఆత్మ నీతో ఉంటే, దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని ముందు ఒకరోజు నిలబడతావు. లేదా దేవుని ఆత్మను నువ్వు ఆర్పుకుంటే, నిగ్రహము కలిగిన శక్తిని కోల్పోతే పాపం ముందు తలదించి దేవుని ముందు ఓటమితో నిలబడతావు. ఒక కయ్యను కానీ, లేదా బైబిల్లో ఎంతోమంది భక్తులు దేవుని ముందు ఓడిపోయినారు. దేవుడు కోరేది గెలుపు గుర్రాలను, గెలిచేవారిని దేవుడు కోరుతున్నాడే తప్ప ఓడిపోయిన వారు దేవునికి ఇష్టము లేదు. దేవుడు అన్నాడు, నేను జయించి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వాని నాతో కూడా కూర్చుండనిచ్చదను. సో ఆ సింహాసనం విజయ సింహాసనం, ఆ దేవుడు విజయ వీరుడు, ఆ రాజ్యం విజయ పతాకం ఎగరవేస్తున్న రాజ్యం. ఆ రాజ్యంలో మనం ఎల్లప్పుడూ సంతోషించాలి, ఆయన ముందు నిలబడాలి అంటే. సో ఈ దినం ఆశ పైన నిగ్రహం కలిగిన వారంగా ఉందాం. సో సామాన్యంగా మనిషి జీవితంలో, ఈ లోకంలో మానవుణ్ణి తొందర పెట్టేవి 2 ఆశలుంటాయండి. ఒకటి చూడండి, అందులోనే ఉన్నాయి. మొదటి యోహాన్ రాసిన 2వ అధ్యాయం అండి. 2వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా. చూడండి, 2:16, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు. సో ఈ మానవుని తొందర పెట్టేటి ఏమిటంటే ఈ 2 అండి. ఒకటి శరీరాశ, 2వది నేత్రాశ. ఈ ఆశను బట్టి మానవుడు ఏమనుకుంటాడు అంటే అనుభవించాలని ఆశపడతాడు. మొదటి కొరింథీయులకు రాసిన 7వ అధ్యాయంలో పౌలు ఈ లోకమును అనుభవించువాడు అన్నాడు. చూడండి, మొదటి కొరింథీ 7వ అధ్యాయము దేవుని 31వ వచనం, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలను, ఏలయనగా ఈ లోకములో నటన గతించిపోయేది లోకపు నటన. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మానవుడు ఈ నేత్రాశతో శరీరాశతో అనుభవించాలనే ఆశతో ఉన్నాడు. అది ఎటువంటిదైనా సరే. కాబట్టి ఒకటి మాత్రం చెప్తాను, ఈ 2 పైన
క్రైస్తవునికి గట్టి పట్టు అవసరం. ఎందుకొరకు అంటే యేసు ప్రభువారు శోధన జయించినాడు, శరీరాశను జయించినాడు, నేత్రాశను జయించినాడు, ఆయన జయించి సింహాసనం మీద కూర్చున్నాడు. కాబట్టి ఈ రాత్రి కాలపు వేళ నీవు కూడా జయించే అనుభవం గుండా వెళ్ళాలి. తీతుకు రాస్తూ పౌలన్నాడు, ఎవడైనా మొదటి అధ్యాయంలో మీరు చదవండి, మొదటి అధ్యాయం ఎవడైనా పెద్దగా ఉండాలని ఆశపడితే ఆ వ్యక్తి మద్యపాని కొట్టువాడు కాక అంటూ ముందుకెళ్ళిన తర్వాత ఆశ మీద నిగ్రహం కలిగిన వాడై ఉండవలను. అంటే ఆశ నిగ్రహము కలిగిన అధికారము, దానిపైన శక్తి కలిగిన వాడై ఉండాలి. ఈ దినాల్లో యువత అనేక మంది ఆశల పల్లకిలో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. నేను అది చూసినాను, నాకు కావాల్సిందే, అది విన్నాను, నేను తెచ్చుకోవాల్సిందే, అది చూసినాను, నేను అనుభవించాల్సిందే, దాన్ని నేను చూసినాను, కొనుక్కోవాల్సిందే. ఈ కాలక్రమేణా ఈ యొక్క పరిస్థితులలో దేన్నైనా కోల్పోతున్నారు, దేన్నైనా పోగొట్టుకుంటున్నారు, దేన్నైనా నష్టపరుచుకుంటున్నారు. ఈ బంధాలకు, ఈ ప్రేమలకు, ఈ ఆప్యాయతలకు, ఈ దేవునికి, సంఘానికి దూరమై ఎంతో భయంకరమైన దుష్ట జీవితాన్ని జీవిస్తున్నారు. ఓ యువన యవ్వన తరమా, నీ ఆశల మీద నిగ్రహత తెచ్చుకో, దేవుడు నీకు తోడై ఉంటాడు. శరీరాశ భయంకరమైంది, అర్థమైందా? దేవుడు నిన్ను కొన్నాడు అంటే నీ శరీరాన్ని కూడా కొన్నాడు. సో ఒక వ్యక్తి ఈ ఆశల్ని ఏం చేయాలంటే చంపాలి. గలతీ 5వ అధ్యాయం అనుకుంటా క్రీస్తు యేసు సంబంధులు 23-24లో శరీరమును దాని ఇచ్ఛలను చంపివేసినారు. గలతీ 5వ అధ్యాయము 23-24 వచనాల్లో నువ్వు క్రీస్తు యేసు సంబంధివైతే శరీరమును దాని ఇచ్ఛలను సిలువ వేయాలి. ఎస్, యేసు ప్రభువారు గొల్గొత కొండ పైన సిలువ వేయబడ్డాడు. నీ జీవితంలో కూడా నీ ఆశలన్నిటినీ ఆ కొండపైన సిలువ వేయాలి. ఈ లోకంలో ప్రతి మనిషికి ఆశ ఉంటుంది. మనిషి ఎవరండి అంటే ఆశాజీవి. ఎస్, ఈ ఆశ ఏమవుతుందంటే దురాశగా మార్చబడి దురాశ గర్భము ధరించి పాపమును కని పాపము పరిపక్వమై మరణానికి తీసుకెళ్తుంది, దేవునికి దూరం అవుతుంది. సంసోను తిమ్నాతునకు వెళ్ళి అక్కడ ఒకతిని చూసెను, ఫిలిస్తీయుల కుమార్తెలు చూసిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వారిస్తున్నాడు. తల్లిదండ్రులు చెప్తున్నారు, నా కుమారుడా, దేవుని ప్రజలు ఇశ్రాయేల్లో కన్యకలు లేరని ఆ సున్నతి లేని వారి దగ్గరికి వెళ్ళినావంటే అక్కడ అంటున్నమాట, ఆమె నాకు ఇష్టమైనది, ఆమెను నాకు తెచ్చియండి. ఎస్, ఈ దినాల్లో యువత ఇదే స్థితిలో ఉన్నారు, అది నాకు ఇష్టమైన తెచ్చుకో, వారు కోరినది ఆయన వారికి ఇచ్చను. రోమిలకు రాస్తూ పౌలన్నాడు, ఆయన వారికి కోరినది ఇచ్చను, అయితే వారి ఆశతోనే వారిని క్షీణదశలోకి తీసుకొచ్చినాడు. ఎస్, వారు మాంసాన్ని అడిగినాడు, వారి పండ్ల సందులో మాంసం ఉండగా అరణ్యములో రాలిపోయిరి. ఎంత దుర్భరం, ఎంత ఘోరమైన జీవితం ఇది. దేవునికి దూరం అవుతావా? దేవుని ప్రేమను ఆశల జీవితంలో పడి వెళ్ళిపోతావా? దేవుని సిలువను మరిచి వెళ్ళిపోతావా? దేవుని కార్యాలను మరిచి వెళ్ళిపోతావా? దేవుని సంఘాన్ని మరిచి వెళ్ళిపోతావా? దేవుని సత్యాన్ని మరిచి వెళ్ళిపోతావా? తప్పైన కుమారుడు వలె ఈ లోకపు ఆశల్లో పడిపోయి జీవితాన్ని నష్టపరుచుకుంటావా? తప్పు సుమా, తప్పు. అందుకొరకే ఈనాడు చాలామంది ఈ శరీరాశ నేత్రాశతో ఉండి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకే సొలొమోను ప్రసంగికి రాస్తూ, నా కన్నులు చూసే దాంట్లో నేను ఏది అభ్యంతరపరచలేదు అన్నాడు. ప్రసంగి గ్రంథం దేవుని వాక్యంలో రండి. ప్రసంగి 2వ అధ్యాయము 10-11 వచనాలు. ప్రసంగి 2:10, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. తర్వాత చూడండి, మరియు నా హృదయము అనగా నా శరీరము నా పనులన్నిటి బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవింపకుండా నేను నా హృదయమును నా శరీరమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు కలిగిన లేదా దొరికిన భాగ్యం. అయితే కన్నులను ఏది చూడాలో దాన్ని చూడమన్నాడు, హృదయము అనగా శరీరము దేని అనుభవించాలో దాన్ని అనుభవించమన్నాడు. అయితే ఈ తర్వాత లాచుకు చూడండి, 11వ వచనం, అప్పుడు నేను చేసిన పనులన్నీయు వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా
అవన్నీ వ్యర్థముగాను. ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా నగపడెను, సూర్యుని కింద లాభమైనట్టు ఏది నాకు కనబడలేదు. ఎంత ఇదే నాకు ఎంత ఘోరమైన విషయం అండి, లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనబడెను. అంటే ఏది ఉపయోగం లేదు, నా శరీరాన్ని నేను ఆటంకం చేయలా, నా కళ్ళను చూసే దానిలో ఆటంకం చేయలా. అయితే చివరికి వ్యర్థం, శరీరాశ నేత్రాశ వ్యర్థం. కాబట్టి ఆశ పైన పట్టు తెచ్చుకో, నిగ్రహ తెచ్చుకో, పవర్ శక్తిని అనుగ్రహించుకో. అది నీతో నాతో కాదు, సర్వోన్నతుడైన దేవుని శక్తి. దేవుని అడుగు, దేవుడిస్తాడు. దేవుని అడుగు, దేవుడిస్తాడు. దేవునికి అసాధ్యమైంది దేవా సహాయం చేయి, దేవా నా దృష్టిని. ఈనాడు చాలామంది యవనస్తులు అదే, సినిమాలు చూడలేక ఉండలేకపోతున్నాను, ప్రభువుని అడుగు, లేదు ఆ మత్తును అనుభవించకుండా ఉండలేకపోతున్నాను, లేదా పాపమును చేయకుండా ఉండలేకపోతున్నాను, లేదా ఈ ఫోన్లో వ్యర్థమైనవి చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్రభువుని అడుగు. ప్రతి మనిషి అంతే బలహీనుడే, స్వతహాగా నేను మనమందరం అంతే. ప్రభువుని అడుగుదాం, ప్రభు పాదాల దగ్గరికి వెళ్దాం. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మార్గంలో యథార్థంగా నడిచే వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓ యవన సహోదరి సహోదరుడా, నీతో కాదు, నువ్వేం చేయలేవు, మనం బలహీనులం, మనం చేత కాని వారం. బలము లేని వారికి సహాయం చేయుటకు దేవుడు కంటే మనకెవరు, మన దిక్కాయనే. యెహోషాపాత్ అదే అన్నాడు, ఆసారాజు అదే అన్నాడు, దావీదు అన్నాడు, నేను బాలుడను. గుర్తుపెట్టుకు. అయితే దేవుడు శక్తిమంతుడు, యుద్ధం యెహోవాదే. ఎస్, సౌలు కూడా నీతో కాదన్నాడు. సౌలు శిరస్రాణం ఇచ్చినాడు, సౌలు డాల్ ఇచ్చినాడు, సౌలు ఖడ్గం ఇచ్చినాడు, ఇవన్నీ నాకు వాడుకలేదన్నాడు. ఎస్, చెప్పాలి, ఈ లోకం నాకు వాడుకలేదు, ఈ లోక ఆశలు నాకు వాడుకలేదు, ఈ శిరస్రాణం అనే పాపం, ఈ ధనం, ఈ బలం నాకు వాడుకలేదు. ఎస్, వాగులో ఉన్న 5 నున్నటి రాళ్ళు, ఎస్, అవే నాకు కావాలి. అవే దేవుని శక్తికి 5 రాళ్ళు పట్టుకున్నాడు, శక్తితో ముందుకు సాగినాడు. ఈనాడు ఇటువంటి యువత కావాలి. ఇటువంటి లోకాన్ని చంపే, లోక ఆశలను చంపే దేవుని పరిశుద్ధులు కావాలి. ఏ వ్యక్తి కొరకైతే దేవుడు కలవరి సిలువలో ప్రాణమిచ్చినాడో, ఏ వ్యక్తి మారు మనసు కొరకే సర్వలోకములు దేవుడు సంతోషపడ్డాడో, దూతలు ఎదుట గంతులు వేసినాడో, మరలా వ్యక్తి ఏమవుతున్నాడు, ఈ ఆశల్లో పడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు. చూడండి, పేతురు అదే అంటున్నాడు, ఆశను జయించలేక మరల వెనకపోయిన ఎడల ఆ వ్వక్తి జీవితం ఏమవుతుంది. పేతురు రాసిన 2వ పత్రికన చూడండి, 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, వారు ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన వాడిని కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుతుంది. ఎస్, లోకములో నుంచి బయటకు వచ్చినాడు, సంగముగా చేయబడ్డాడు, విశ్వాసకు అంగీకరించబడ్డాడు, ఏసయ్య రక్తంలో నిలువెల్ల కడగబడ్డాడు, మరలా వెనుకు తిరిగి లోక ఆశల్లో పడిపోయి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు. తప్పు సహోదరి సహోదరుడా, భయంకరతత్వం. కాబట్టి నువ్వు జయించు, ఆశానిగ్రహంతో, ఆశ పైన నిగ్రహంతో ఈ లోకపు ఆశలను జయించు. అది శరీరాశ, నేత్రాశ, ఇంకా దేనిపైన ఆశ ఉందా దాన్ని జయించు. ఎస్, సిలువ చేత గెలువు, సిలువ విజయం చేత, సిలువ బలము చేత గెలువు. సో దీన్ని ఆధారం చేసుకొని, ఈ మాటను ఆధారం చేసుకొని నేను ఒక 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఒక వ్యక్తి వాటిలో చిక్కబడి ఏమిటండి, రక్షించబడిన తర్వాత, విశ్వాసి అయిన తర్వాత, దేవుని బిడ్డైన తర్వాత మరలా వెనక్కి వెళ్ళి వాటిలో చిక్కబడి జయింపబడని ఎడల వాడి కడవరి స్థితి ఏమవుతుంది, ఆ తర్వాత జీవితం ఏమవుతుందో. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక 4 విషయాలు చెప్తాను నేను. వాడు దేవునికి దూరం అవుతాడు, కఠినత్వం వచ్చేసింది, ఆశల వలయంలో చిక్కిపోతాడు. లోతు ఎప్పుడైతే సొదొమలోకి వెళ్ళినాడో బయటికి రావడం తన కాలేదు, దేవుని దూతలు వచ్చి బలవంతం పెట్టేదాకా కాల.
దావీదు ఎప్పుడైతే ఆశీర్వాదం చిక్కబడ్డాడో తన ప్రియమైన కుమారుడు చనిపోయేదాకా కాలేదు. సంసోను ఎప్పుడైతే ఆ చిక్కబడ్డాడో తన కళ్ళు బయటికి తీసేదాకా లేదా తను ప్రేమించిన ఆయన ఇంట్లో వేసి ఆ ఫిలిస్తీరాల్ని కాల్చేదాకా దాంట్లోకి వెళ్ళి భ్రమలోకి వెళ్ళి బయటికి రాలా. అందుకే ఎబ్రీలకు రాస్తూ పౌలు 3వ అధ్యాయంలో పాపం వల్ల కలుగు భ్రమ చేత ఎవడు మిమ్మను మోసపరచనీయకండి. ఈ లోకం ఒక భ్రమ, ఈ లోకం ఒక మాయ, ఈ లోకం ఒక నటన, ఈ లోకం ఒక భయంకరమైన వేషధారణ. తమ్ముడు లోకాశలపైన నిగ్రహత, ఆ పవర్ శక్తి తెచ్చుకో, అది అవసరం. నీ విల్ పవర్ నీ సొంత శక్తి చేత కాదు, సొంత భక్తి చేత కాదు, మన టాలెంట్ చేత కాదు, మనకున్న గ్రౌండ్స్ ఆఫ్ ఏదైతే ఆ సోర్స్ ఆఫ్ ఏదైతే ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ కానీ గ్రౌండ్స్ లెవెల్ నీ బ్యాక్గ్రౌండ్ దేని ద్వారా కాదు, నీ శక్తి నీ భక్తి కాదు, యెహోవా వలన, దేవుని ఆత్మ వలన. పిరికితనం గల ఆత్మ కాదు, శక్తి కలిగిన ఆత్మ. సో వెనక్కి వెళ్ళిపోయినావా? ఆ వ్యక్తి యొక్క కడవరి స్థితి ఎలా ఉంటుందంటే ఒక 4 విషయాలు చెప్తాను. ఆ వ్యక్తిలో కనబడే ఒక 4 మార్పులు. ఒక వ్యక్తి ఆ ఆశల నిగ్రహం లేక ఆశల్లో పడిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అతనిలో కనబడే ఒక 4 మార్పులు చెప్తానండి. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, రోమా 7వ అధ్యాయము. త్వరగా ముగిస్తాను, 7 ఈ 4 విషయాలు చెప్పేసి ముగిస్తాను. రోమా 7వ అధ్యాయం 17-18 వచనాలు. రోమా 7:17-18 కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. 18 చూడండి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాని చేయుట నాకు కలుగుటలేదు. 19 లాస్ట్ మాట, నేను చేయగోరని మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. ఒక వ్యక్తి చేయవలసింది చెయ్యక చేయకూడనిది చేయడం అన్నట్టు. అంటే తాను ఏమైనాడంటే మనస్సాక్షిలో నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఈ సందర్భాన్ని ఆధారం చేసుకొని ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆశల నిగ్రహంలో నుంచి, ఆశా నిగ్రహం అనే ఆ అనుభవంలో నుంచి ఆశల్లో చిక్కబడితే మళ్ళీ వెనక్కిపోతే ఏది చేయాలో ఏది చేయకూడదు, ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తింపు లేని విధానంలో ఉంటాడు. అంటే పూర్తిగా ఆత్మలో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి, లేదా దాన్ని చెప్పాలంటే ఆత్మకు ఆత్మను ఆర్పుకున్న వ్యక్తి. ఈనాడు సంఘాల్లో కూడా అనేక మంది ఏది చేయకూడదు అది చేస్తున్నారు, ఏది మాట్లాడకూడదు అది మాట్లాడుతున్నారు. ఎంత ఘోరమైన విధానంలోకి వెళ్ళిపోయినారండి. పౌలు తన స్వీయగా చెప్తున్నాడు, స్వీయ అనుభవం ఏమిటంటే నేను చెయ్యగోరు మేలు చేయక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. ధర్మశాస్త్రము దురాశ అనగా ఏమిటో నేర్పించి నన్ను ఆశల వలయంలో చిక్కివేసింది. సో ఈనాడు అనేక మంది క్షమాపణుందిలే, దేవుడు క్షమిస్తాడులే అని ఆధారం చేసుకొని దినదినం దేవునికి దూరమయ్యే ఇంకా ఛాన్స్ తెచ్చుకుంటున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఆ దినము ఏదైతే దేవుని దగ్గర తీర్మానం చేసినావో, ప్రభువా నేను వెనక్కి వెళ్ళను నీతోనే ఉంటానని తీర్మానం చేసిన నీవు మళ్ళీ వెనక్కి వెళ్ళినావు కదా, వెనక్కి వెళ్ళిన నీవు సో ఇప్పుడు సాతాను చేతిలో చిక్కబడ్డావు. అప్పుడు దేవుని చేతిలో ఉన్నదానికంటే వాని చేతిలో ఎక్కువ ఉంటావు. ఇటు వస్తావనే నమ్మకం లేదు, అటే వెళ్ళిపోతావేమో, ఎందుకు చేయగోరని కీడు చేస్తున్నావు. దేవుని నమ్మిన తర్వాత ఒక వ్యక్తి చేయవలసింది అంటే మంచి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, ఒక సందర్భం. సో ప్రేమించగా కీడు చేస్తున్నాడు, ఎంత ఘోరం, ఎంత ఘోరం, తప్పు కదా. చెయ్యగోరని కీడు నువ్వు ఎందుకు చేస్తున్నావు? దేవుడు కీడు చేయొద్దన్నాడు కదా, మేలు చేయి, క్షమించు, మరచిపో, ఒప్పుకో, పాదాల దగ్గరికి రా, దేన్నైనా సహించు, ఇది నువ్వు చేయాల్సింది. సో నువ్వు వెనక్కి వెళ్ళిపోయినావు, కీడే చేస్తున్నావు, లోకాన్ని వెంబడిస్తున్నావు, పాపంలో పడిపోయినావు. గలతీలకు రాస్తూ పౌలన్నాడు, ఆ కాలమందైతే మీరు నిజమునకు దేవులు కాని వాటికి సాగిలు పడుతుంది, మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఓ గలతీలారా, మీరు బాగా పరిగెత్తుచుంటుంది, సత్యమునకు విధేయులు కాకుండా మీరు ఎందుకు ఆగిపోయినారు? ఎవడు అడ్డగించినాడు? సో వాళ్ళు ఎందుకు మరలా పూర్వపు స్థితిలోకి వచ్చినారు?
పేతురు రాస్తూ అంటాడు, అన్నజనుల ఇష్టము నెరవేర్చుటకు తాగుబోతుల విందులు విగ్రహ పూజలు అల్లరితో కూడిన ఆటపాటలు చేయుటకు చాలునన్నాడు. మళ్ళా ఎందుకు చేస్తున్నావు? ఎందుకు ఈ ఆడంబరపు జీవితం? ఎందుకు ఈ లోక ఆచారాలు? ఇవన్నీ చేయగోరని కీళ్ళు, చేస్తున్న కీడులు నీవు. మళ్ళీ ఆచారంలోకి వెళ్ళిపోయినావు, మళ్ళీ అలవాటులోకి వెళ్ళిపోయినావు, మళ్ళీ లోకాన్ని అనుసరిస్తున్నావు. మీరు ఏ దేశానికి వెళుచున్నారు, ఏ ప్రజల మధ్యకి వెళుచున్నారు, వారి నాగరికత, వారి సంస్కృతి మీరు నేర్చుకోవద్దన్నాడు. ఈ దినాల్లో లోకంలో కంటే దేవుని బిడ్డలనబడిన వారిలోనే ఎక్కువ ఆచారాలు ఉన్నాయి. లోకంలో ఉన్నవారికంటే దేవుని సంఘమని చెప్పుకునే వారిలోనే చేయగోరని కీళ్ళు ఎక్కువ ఉన్నాయి. యేసుప్రభు కీడు చేసినాడా? మరలా ఎందుకు చేయగోరంది చేస్తున్నావు? అది కీడు కావచ్చు, ఒక అర్థము లేని ఆచారాలు కావచ్చు, ఒక అర్థము లేని పద్ధతులు కావచ్చు, అర్థము లేని జీవితం కావచ్చు. ఒక వ్యక్తి వెనకెళ్ళిన తర్వాత మరలావే ఆశ పైన నిగ్రహత లేని వ్యక్తి చేసే కార్యాలవే. ఇది మొదటి విషయం, చెయ్యగోరనివి చేస్తున్నాడు. చేయగోరవు, చేయగోరనివేవి ఎందుకు చేస్తున్నావు? సో ప్రియమైన దేవుని సంగమా, సో మొదటి విషయం, ఒక వ్యక్తి ఆశ మీద నిగ్రహత లేనప్పుడు లేదా తను వెనక్కెళ్ళిపోయినప్పుడు చేసేది మొదటిది చెయ్యగోరనిది. ఆత్మను ఆర్పుకున్నాడు, ఇక చాలే అనుకున్నాడు, ఇక లోకంలోకి వెళ్ళిపోయినాడు. అండ్ రెండో చూడండి, రెండోది 2 తిమోతి 3 అధ్యాయం. ఆ వ్యక్తి వెనక్కెళ్ళిన తర్వాత మరలా ఏం చేస్తున్నాడు? 2 తిమోతి 3 అధ్యాయము 4 వచనం. 2 తిమోతి 3:4, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. సో రెండో విషయం ఇదేనండి, దేవుని కంటే సుఖం. అంటే దేవుడు ఎప్పుడు సుఖాన్ని కోరుకోలేదు, కానీ సో ఈ వ్యక్తులకు ఏమిటంటే సుఖం కావాలి. చాలామంది ప్రార్థిస్తారు ఉదయ కుటుంబ ప్రార్థనలో అక్కడక్కడ రాత్రిపూట, ప్రభువా ఈ రాత్రి సుఖ నిద్ర దయచేయి. ఎంత మోసకరం! నువ్వు దేవుని బిడ్డవైండి సుఖ నిద్ర కోరుతున్నావంటే మరి లోకం పరిస్థితి ఏమిటి? లోకం నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని సుఖంగా ఉంది, మరి నువ్వు అలానే ఉన్నావా? అంటే దేవుడు రక్షించబడ్డావు, దేవుడు వస్తే ఖచ్చితంగా ఎత్తబడతాడనే ధీమాన ఏమండి? బుద్ధి లేని కన్యకలు కూడా మందిరానికి వెళ్ళినారు, మనకంటే అద్భుతాలు చేసినారు, దయ్యాలు వెళ్ళగొట్టినారు, ప్రార్థనలు చేస్తే పవర్ గొప్ప పవర్ వచ్చింది అక్కడ. అయితే దేవుడు వాళ్ళకి తలుపు తీయాలా? మరి నువ్వే అద్భుతం చేయలా, ఏ దయ్యాన్ని వెళ్ళగొట్టలా, ఏ స్వస్థత చేయలేదు, మరి నువ్వెలా లేస్తావు? అంటే ఈ దినాల్లో మనుషులు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించుచున్నారు. ఎంత ఘోరం! ఓ ప్రార్థనకు రారు, ఒక 10 నిమిషాలు వాక్యం చదవాలనే మనసు లేదు, దేవునితో గడపాలనే టైం లేదు. ఏమండి ఈ లాక్డౌన్ అంతా ఎవరితో అనుభవించినావు, ఎవరితో ఆరాధించినావు, ఎవరు ఏ దేంతో కాలక్షేపం చేసినావు? నాకు తెలిసి ఈ లాక్డౌన్లో వాడినంత నెట్, ఇంకెక్కువ వాళ్ళు ఎవరు వాడలేదు. అంటే వాడుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. ఏం చూస్తావు? అదే కదా చూసేది, అదే కదా చూసేది. కాబట్టి రెండో విషయం, ఒక వ్యక్తి ఆశ పైన నిగ్రహత లేనప్పుడు అతనిలో కలిగే మార్పు ఏమిటంటే సుఖం, సుఖాన్ని కోరుతాడు. ఎంత తప్పండి! యేసు ప్రభువారు సిమోన్ పేతురుని ఏర్పరచుకున్నది తనతో పాటు శ్రమ అనుభవించడానికి, తనతో పాటు సిలువను మోయడానికి. ఆ సిమోన్ పేతురు యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రార్థన కొరకు వెళ్ళినాడో ఆయన వెంటనే నిద్రపోయినాడు. ఆయన నిద్రపోవడమే కాదు, తనతో తీసుకెళ్లిన వారిని పడుకోండి, మీకెందుకు, ప్రశాంతంగా పడుకోండి అన్నాడు. ఒక జాము, రెండో జాము, సో 3వ గడి అయిపోయింది. ఒక క్షణం ప్రార్థించలేవా సీమోను? ఎస్, ప్రార్థిస్తాను. ఎలాగానే మరలా పడుకో, ఇక చాలు, అలసడ తీర్చుకో, ఏమండి ఇక మంచిగా పడుకో. అంటే నీకు ప్రార్థన భారం లేదు, దేవునితో గడపాలని ఆశ లేదు, నీకు డబ్బుల వలయంలో పడిపోయినావు, క్రయం చెల్లించే అనుభవంలో లేవు. ఏ క్రయమైనా చెల్లించాలి, ఏ శ్రమైన తట్టుకోవాలి, ఏ నింద, ఏ నిద్ర, నిద్ర లేమి, ఏ ఆకలి, ఏ కన్నీరు, ఏ పేదరికం. దేవుడు సుఖాన్ని కోరుకోలా? మనుషులకు, మనిషి కుమారునికి నివాసం లేదన్నాడు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారునికి నీడ నివాసం లేదు. దాసుడిగా జన్మించినాడు, పశువుల పాకలో జన్మించినాడు, భయంకరమైన వేదన అనుభవించినాడు. నీకు సుఖం కావాలా? ఓ యవన తరమా, మందిరం నీకు కంఫర్ట్ చైర్ కావాలా? ఇదినాల్లో నీకు కంఫర్ట్ లైఫ్, అన్ని ఫెసిలిటీస్ నీకు చాలా బాగుండాలి, అప్పుడే గుడికి వస్తావు. ఎస్, సుఖాన్ని ప్రేమించడం మంచిది కాదు.
దేవుని ప్రజలు అనేక మంది నష్టపోవడానికి ఈ దినాల్లో ప్రత్యేకమైన కారణం అదే. అందుకే అనేక మంది ఈ సుఖంతో సుఖ వ్యాధులు తెచ్చుకుంటున్నారు. ఏసు నాలుగు అడుగులు నడవలేరు, నాలుగు అడుగులు నడవలేరు. ఈ దినాల్లో మరి యువత అయితే మరీ ఘోరం. వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, సంతోషమే, తినడమే తప్ప ఇంకేమి లేదు, ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. సో ఏంటిది ఏదన్నా. అందుకే చాలామందికి మనము మన పిల్లలకు రాబోయే తరానికి వారి బ్రతుకు నేర్పిస్తున్నాం, అంటే ఉద్యోగం ఇస్తున్నాం, చదువుస్తున్నాం, ఆస్తిపాస్తులు ఇస్తున్నాం. అయితే దాంతోపాటు ఓటమిని తట్టుకునే శక్తినివ్వాలి, అవమానాన్ని తట్టుకునే శక్తినివ్వాలి, ఈ మోరల్ వాల్యూస్, ఈ మానవత ఏదైతే విలువలు ఉన్నాయో వాటినివ్వాలి, నిందలు తట్టుకునే శక్తి. అందుకే తట్టుకోలేక చచ్చిపోతున్నారు యువత. ఒక అవమానాన్ని తట్టుకోలేరు, ఒక బాధను తట్టుకోలేరు, ఒక నిందను తట్టుకోలేరు. కనీసం పరీక్షలో ఫెయిల్ అయిపోతే ఎందుకు బతకాలనే జవాబు వారికి లేదు. చచ్చిపోవాలి, వాళ్ళకు వచ్చే ప్రశ్నే చచ్చిపోవాలి, లేదు బతకాలి అనే జవాబు కావాలి. సుఖాన్ని ప్రేమించకు, సుఖాన్ని ప్రేమించకు. ఆ ఊరి అంటాడు దావీదుతో, మందసము నీ ప్రజలు గుడారములో ఉండగా, యోవాబు నీ సేవకుడు గుడారములో దండులో ఉండగా, నేను పడుకోవడానికి నా భార్యతో గడపడానికి ఇది సమయమా? ఎంత గొప్ప మాట అది. ఉరియా పలుకుతున్న మాట, సంఘం నాశనమవుతున్న దినాల్లో, సంఘాలు పాడవుతున్న దినాల్లో, ఆత్మల చల్లారిపోతున్న దినాల్లో, లోకమంతా నరకానికి పోతున్న దినాల్లో, ఐక్యత లేని దినాల్లో, ప్రేమలు కోల్పోయిన దినాల్లో, సంఘాలు మూతపడే దినాల్లో, తాళాలేసే దినాల్లో, ఓ సంఘమా నిద్రించద వేళ, ఓ యవన తరమా నిద్రించద వేళ, మేల్కొమ్ము ఓ కావలి, మేల్కొమ్ము ఓ యవన తరమా, ప్రార్థించు, ఆరాధించు, సుఖాన్ని కోరుకోకు, సౌఖ్యాన్ని కోరుకోకు, లోకంలోకి వెళ్ళక ఆశను చంపుకో, నిద్రని ఆశను చంపుకో, నీ కొరకు బ్రతకాలని ఆశను చంపుకో. ప్రకటిద్దాం, ప్రభు మార్గాన్ని తెలియజేద్దాం, కనీసం ప్రార్థిద్దాం. ఎంత ఘోర స్థితికి వచ్చిన, ఎంత శిథిలావస్థకు వచ్చేసినాయి సంఘాలు. ఏసు మందిరాలు వెలిగిపోతున్నాయి, మందిరాల నిండా ఖజానా వెలిగిపోతుంది, కానీ ఆత్మీయ జీవితం శిథిలావస్థకు వచ్చేసింది. దేవునికి దూరం అయిపోయిన ప్రజలు, ఆత్మల సన్నిధికి రాలేని ప్రజలు, స్వార్థపూరితమైన బ్రతుకులు, రాజక్రియాలు, రాజకీయములో యాజకీయం, యాజకీయములో సాతానుని సంపాదకీయం. ఎంత ఘోరమైన స్థితిది. ఇంకా సుఖాన్ని ప్రేమిస్తావా? ఎస్. ఆశను చంపుకో, ఆశ మీద నిగ్రహత పొందు. సో మొదటి విషయం ఏమిటండి, ఒక వ్యక్తి ఆత్మను కోల్పోయి చెయ్యరాని కార్యం చేస్తున్నాడు. సారీ, వాడు ఏదే చేయకూడదో చేస్తున్నాడు. ఆ తర్వాత రెండో చూడండి, సుఖాన్ని ప్రేమించడం. అండ్ మూడో చూడండి, భ్రష్ట మనసు. రోమా 1:1 అనుకుంటా, రోమా 1:28 వచ్చినాం. రోమా 1:28, మరియు వారు తమ మనసులు దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. సో మూడో తలంపు, మొదటిదో ఒక వ్యక్తి ఆత్మను కోల్పోయి తను ఏదే చేయకూడదు అది చేస్తున్నాడు, రెండోది ఏమిటంటే సుఖాన్ని ప్రేమిస్తున్నాడు, మూడోది తనలో భ్రష్ట మనసు వచ్చేసింది. ఇది ఘోరమైంది. ఇది అంటే ఆ భ్రష్ట మనసుకు వచ్చినప్పుడు ఫస్ట్ లైన్లో ఉంది, వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. ఆశతో నింపబడ్డ మనిషి దేవునికి స్థానం ఉండదు. ఆశల పల్లకిలో ఉన్న మనిషికి దేవునికి చోటు ఇవ్వడు, ఒక క్షణం కూడా దేవుని గురించి ఆలోచించడు. దినదినం తన ఆశల్లోనే భ్రష్ట మనసు వచ్చేసిందా? గుర్తుపెట్టుకో తమ్ముడు, భ్రష్ట మనసుకు వచ్చేసిందా? అప్పుడంతే, ఇక భ్రష్ట మనసుకు వచ్చింది అనుకోండి, అక్కడ రాయబడింది ఏదైనా చేసేస్తావు, ఏదైనా చేసేస్తావు, ఎవరినైనా ఏదైనా మాట్లాడతావు. ఈ భ్రష్ట మనసు బహుభయంకరమైంది. మనస్సాక్షిని కోల్పోవడం, తిమోతో పౌలు అన్నాడు అట్టివారు మనస్సాక్షిని త్రోసివేసి. ఎవరండి? దేవునికి విరోధంగా బ్రతికేవారు మనస్సాక్షిని త్రోసివేసినారు, మనసు అంతా పాడు చేసుకున్నారు. ఈ మనస్సాక్షి వెరీ సెన్సిటివ్. ఎస్, ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్. వెంటనే మాట్లాడుతుంది, ఏస్ తప్పు, దేవా ఒప్పుకుంటున్నానని వెంటనే క్షమాపణలోకి వచ్చేస్తుంది. మరి నువ్వు రాలేవే, నీకు ఆ పరిస్థితి లేదే, నీ మనసు ఎలా ఉంది? అందుకే తీతుకు రాస్తూ పౌలు అన్నాడు, దేవుని ఎరుగుదమని వారు చెప్పుదిరే కానీ
తమ క్రియల్లో దేవుని ఎరగమన్నట్టున్నారు. నీ మనసులో దేవునికి చోట్లేదు. మరి దేనికుంది? డబ్బుకుందా? ధనానికుందా? పాపానికుందా? శోధనకుందా? ఈ లోక ప్రపంచానికుందా? ఈ శరీరాశ నేత్రాశల నుంచి బయటికి రా ఓ తమ్ముడు, శరీరాశ నేత్రాశల నుంచి బయటికి రా ఓ నా సహోదరి. మనసు పాడు చేసుకోకు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆలోచనతో నీ దేవుని సేవించు. తప్పు కదా? ఎంత ఘోరం కదా భ్రష్ట మనసు రావడం, ఎంత భయంకరం కదా. ఈనాడు అనేక మందికి భ్రష్ట మనసు వచ్చేసింది. అందుకే సంఘాలు పాడైపోతున్నాయి. ఎంతగా డబ్బు వెనకబడిపోయినారు, మోసం వెనకబడిపోయినారు, అధికారం వెనకబడిపోయినారు, ప్రేమను దూరం చేసుకున్నారు, ఆది ఆ ఆరంభ విశ్వాసాన్ని దూరం చేసుకున్నారు. ఎస్, ఏదైనా చేస్తున్నారు, ఎంత దానికైనా దిగజారుతున్నారు, ఎక్కడికైనా ఎక్కుతున్నారు. ఏమండి, మీలో తీర్పు తీర్చుటకు సంఘములో ఎవరు లేరా? అవిశ్వాసుల ముందు తీర్పు తీర్చుకోవడం కొరకే ఆ మెట్లు ఎక్కుతున్నావంటే ఎంత దీనస్థితిలోకి వచ్చేసినావు, ఎంత పతనావస్థలోకి వచ్చేసినావు, ఎంత భ్రష్ట మనసు వచ్చేసింది. మన స్థానాన్ని కాపాడుకోవడం కొరకే, మన స్థాయిని కాపాడుకుంటూ కొరకే ఎంత ఘోరమది. అందుకే ఈ దినాల్లో మనుషులు ఆ దాన్ని కాపాడుకునే ప్రయత్నంలో ఎన్ని అబద్ధాలు, ఎన్నెన్ని మోసాలు, ఎన్నెన్ని అబద్ధాలు, ఎన్నెన్ని తప్పుడు దారులు. వద్దు సుమా, దేవుడు రాబోతున్నాడు, దేవుని ముందు నిలబడతాం. ఆశానిగ్రహం అనే ఆత్మఫలాన్ని నింపుకుందాం. దినాలు గడిచే కొలది మన హృదయాలు నిండారు దేవుని సేవించుదాం. భ్రష్ట మనసు చెడ్డది. అండ్ ఫైనల్లీ లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తాను. ఎబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 6:4-6 హెబ్రీ 6:4-6 లాస్ట్ మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాదివారి దేవుని దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి మరలా సిలువేయచ్చు బహాటముగా ఆయన అవమానపరుచున్నారు గనుక మారు మనసు వారు పొందరు. వారిని మారు మనసులోకి తేవడం అసాధ్యం. సో ఫైనల్ ఏమిటంటే, మరలా సిలువేయచ్చు. సో మరలా ఆయన అవమానపరుచుచున్నారు. ఒకటి, చేయరాని కార్యములు చేయుచున్నారు. రెండవది, వారి జీవితాల్లో సుఖాన్ని ప్రేమించుచున్నారు. మూడవది, భ్రష్ట మనసు, ఆత్మ మనస్సాక్షిని కోల్పోయినారు. కడపటిగా మరలా సిలువేయుచున్నారు. ఎంత ఘోరం ఇది, ఎంత ఘోరం. ఏమండి, ఏ పాపి కొరకైతే సిలువేయబడ్డాడో, ఏ పాపిని ప్రేమించి యేసు ప్రభు వారు కలువరి సిలువను విడిచి భూమి మీదకి వచ్చినాడో ఆ వ్యక్తి మరలా తన ఆశల వలయంలో చిక్కబడి పాపాన్ని ప్రేమించి ఈ లోకాన్ని ప్రేమించి మరలా యేసు ప్రభుని సిలువేస్తున్నాడు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. సీమోను పేతురు, ఆయన గురించిన ఆ కథలో సీమోను పేతురు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. లేదండి, నువ్వు వారిలో ఒకడివి కాదా, నేను చూసినా నువ్వు గలయుడివి కాదా, ఆయనతో తిరగలేదంటే తోడు ఒట్టు పెట్టుకున్నాడు. ఒక టైంలో యేసు ప్రభు వారిని విడిచి దూరం అయిపోయినాడు. పశ్చాత్తాపంతో మరలా తిరిగి వచ్చి సిలువేసే సమయంలో వెనకేసి వెళ్ళి వెనకెళ్ళిపోతున్న టైంలో దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా అమ్ముకుంటావా, మరలా నన్ను సిలువేసి ఒక్కసారి నన్ను అబద్ధమాడినావు, మరలా నన్ను అమ్ముకుంటావా. లేదు, వెనకెళ్ళిపోయినాడు. సిలువేసే సమయంలో అక్కడ ఉన్న సైనికులు చెప్తాడు, నన్ను యేసు ప్రభు వలె సిలువేయకండి, నన్ను తలక్రిందులుగా సిలువేయండి, ఆయన వలె సిలువేయబడ్డానికి నేను అర్హుని కాదు, అటువంటి వ్యక్తిని కాదు, నన్ను తలక్రిందులుగా. అందుకే సీమోను పేతురు తలక్రిందులుగా సిలువేయబడ్డాడు. త్యాగం చేసినాడు, ధైర్యం చేసినాడు, కానీ యేసుప్రభుని మరలా అమ్ముకోలేదు. రెండోసారి యేసుప్రభుని అమ్ముకోలేదు, తలక్రిందులుగా సిలువేయబడ్డాడు. నీవెలా యేసుప్రభుని మరలా సిలువేస్తున్నావా, అవమాన పెడుతున్నావా? నువ్వు ఒక దేవుని బిడ్డవయండి, ఒక బార్ షాప్ దగ్గర ఉన్నావంటే యేసుప్రభు నామానికి అవమానం కాదా? నువ్వు దేవుని బిడ్డవయండి ఒక పాపపు స్థలాల్లో ఉన్నావంటే దేవునామానికి అవమానం కాదా? దేవుని సన్నిధిలో కూర్చున్నా నీవు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నావంటే దేవునామానికి అవమానం కాదా? ఒక ఆత్మకు అభ్యంతరకరంగా ఉన్నావంటే దేవునామానికి అవమానం కాదా? ఒక వ్యక్తి నీ కుటుంబ జీవితంలో నీ పిల్లలు నిన్ను బట్టి అభ్యంతరపడుతున్నారంటే నువ్వు అవమానం కాదా? నీ పిల్లలు సరిగా పెంచక రోడ్డు మీద ఇష్టానుసారంగా తిరుగుతున్నారంటే దేవుని నామానికి అవమానం కాదా? ఈనాడు సంఘం తలవంపులకు వచ్చేసింది, దేవుని నామం రోడ్డు మీద అవమాన పరిస్థితిలోకి వచ్చేసింది. ఎంత ఘోరం సహోదరి సహోదరుడా.
ఒక వ్యక్తి ఆశల ప్రపంచంలో చిక్కబడితే నాలుగోది మరలా సిలువేయచ్చు. మరలా యేసుప్రభుని అమ్ముకొనొచ్చు. ఒక్కసారి యేసుప్రభు సిలువేసినారు. రోమా సైనికులు పిలాతు యేసుప్రభుని సిలువకు ఒక్కసారి అప్పగిస్తే వారు ఒక్కసారి యేసుప్రభుని సిలువేసినారు. నువ్వు దినమెల్లా సిలువేస్తున్నావు. నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ ఆలోచనలో, నీ జీవితంలో యేసుప్రభుని మరలా మరలా గాయం చేస్తున్నావు. ఎన్నిసార్లు యేసుప్రభుకు సిలువేస్తావు? ఎన్నిసార్లు యేసుప్రభుని సిలువెక్కుతాడు? ప్రియదేవుని సంగమా, ఆశానిగ్రహము అనుభవం గుండా వెళ్ళు. ఆశల ప్రపంచంలో చిక్కి జీవితాన్ని పాడు చేసుకోకు. ఎంతమంది దీన ఈ ఇహలోకాన్ని చూడాలని వెళ్ళింది, జీవితం పాడైపోయింది. సంసోను ఈ లోకపు ఆశలో చిక్కిపోయినాడు. చివరికి నేత్రాశ కళ్ళు పోగొట్టుకున్నాడు. దేమా తిమోతో పౌలంటాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయినాడు, అది నేరముగా ఎంచబన్నుగాక. ఎంతమంది బైబిల్లో ఈ శరీరాశ నేత్రాశ ఆశల వలయంలో చిక్కపడి జీవితాలు పాడు చేసుకున్నారు. ఇప్పుడున్న యువత ఎంతమంది చూడడం లేదు తమ్ముడు, చెల్లి? ఈ ఆశల వలయంలో జీవితాలు పాడు చేసుకొని ఒక ఎండిపోయిన ఎడారి వలె, లేదా చెరుకు పిండిన ఆ పిప్పి వలె, లేదా పాడైపోయిన, లేదా ఎందుకు పనికిరాని ఉప్పు వలె తయారైనారయ్యా. సారము లేని జీవితం, రాబందుల రెక్కల చాటులో ఉన్నావా? ఎస్, నువ్వు ప్రేమించే వ్యక్తులు వారు ఎవరనుకుంటున్నావు? రాబందులు, రాబందు, రాబందు. ఏదో ఒకరోజు తినేస్తుంది. ఒక రాబందు ఒక వ్యక్తిని చూస్తుంది. ఆ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు తినాలా అని ఆ రాబందు ఎదురు చూస్తుంది. నిన్ను కూడా అంతే. నీదెప్పుడు లాగేసుకోవాలా? నీదెప్పుడు తినేయాలా? నిన్నెప్పుడు అనుభవించాలా? నిన్నెప్పుడు చెరపాలా? నీ జీవితాన్ని, నీ శీలాన్ని పాడు చేయాలని చూసేస్తున్నారు యవ్వన తరమా. రాబందుల రెక్కల చాట్ల పాడైపోకు. ఎండమావులను చూసి ఇది సముద్రం అనుకోకు, ఇది నీరు అనుకోకు. లోకమంతా ఒక ఎండమావు, ఎందుకు పాడు చేసుకుంటావు? ఎందుకు జీవితాన్ని ఆశలో నుంచి పాడు చేసుకుంటావు? ఏసయ్య కలవరి శిలువ, అదిగో ఏరలే ప్రవహిస్తున్న ఏసయ్య రక్తధార. ఆ ప్రభువు ప్రభావాన్ని కాదని వెళ్తావా? ఆ ప్రేమ బాహువులను కాదని వెళ్తావా? ఆ యొక్క యేసు ప్రభు రాజ్యాన్ని కాదని వెళ్తావా? యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ బంధువుల కంటే, నీ ప్రియుల కంటే, నీ ప్రేమికుల కంటే మిక్కటమైన ప్రేమ యేసయ్య ప్రేమ ఏరులై ప్రవహించింది. ఆ ప్రేమని కావాలా? ఆ శాంతిని కావాలా? ఆనందంని కావాలా? ఆ నెమ్మదిని కావాలా? ఆ ఆశానిగ్రహంని కావాలా? ఈ చివరి వర్తమానం, ఈ ఆత్మఫలాల్లో చివరి వర్తమానం ఆశానిగ్రహం. ప్రేమ సంతోషం మొదలుకొని ఆశానిగ్రహం వరకు ఈ ఏడు బైబిల్ పఠనాలు. దేవుడు మనతో మాట్లాడడం వచ్చున్నాం. కడపటిగా యేసు ప్రభుని అమ్ముకోకు, మరలా సిలువయ్యకు, మరలా సిలువయ్యకు. నీ కొరకు రాజ్యాన్ని కట్టుచున్నాడు. ఆ ప్రభావం నీ కొరకే, ఆ మహిమ నీ కొరకే, ఆ శక్తి నీ కొరకే, ఆనందం నీ కొరకే, ఆ ఆశ్చర్యం నీ కొరకే కాదని వెళ్తావా? మరలా ఆశల ప్రపంచంలోకి వెళ్తావా? ఆ చీకటి గదుల్లోకి వెళ్ళిపోతావా? ఆ దొంగల గుహలోకి వెళ్తావా? ఆ రాబందుల రెక్కల చాటుకు వెళ్తావా? తమ్ముడు, చెల్లి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రికాలపు ఆ ప్రేమలోకి రా. ఆ ప్రేమ నీ కొరకే, ఏసయ్య ప్రేమ నీ కొరకే, కలవరి త్యాగము నీ కొరకే, ఆయన కార్చిన రక్తము నీ కొరకే, పరలోకము నీ కొరకే. దాన్ని పొందుదుగాక, ఆ రాజ్యమును అనుభవించుదుగాక, ఈ ఆశపైన నిగ్రహత కలిగి దేవుని ముందు నిలబడుదుగాక, ఆయన ముందు ఆనందముతో గంతులు వేయుదుగాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇది గంభీరమైన సమయం. జీవితాన్ని పాడు చేసుకోకు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, వందనములు. ఆశానిగ్రహము దేవా, మాకు పిరికితమ గల ఆత్మనివ్వలేదు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చినావు. నిజమేమే, ఆ నిగ్రహత లేకపోతే నేను క్రైస్తవునని చెప్పుకోవడానికి ఏమాత్రము అర్హుని కాదయ్యా. నిజమే, క్రీస్తియేసు సంబంధులు లోకముడు దాని ఇచ్చలు చంపివేస్తారు, సిలివేస్తారు. ఏవా, నన్ను కూడా క్షమించు. అనేక సందర్భాలు ఇదిగా ఉన్నా ప్రభువా, క్షమించు. ఈ రీతిగా లోకంలో చిక్కబడి మరలా చేయరానివి చేసి నిన్ను మరలా సిలివేసే పరిస్థితిలో ఉన్నాం. ఓ దేవా, నన్ను క్షమించు. ఈ వాక్యం అనేక హృదయాల్లో కార్యం చేయండి, భద్రపరచండి. ప్రభువా, ఈ రీతిగా ఎవరే కష్టాల్లో ఉన్నారో కనికరించు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరోప్ ఖండం, మీరే ప్రపంచాన్ని రక్షించు. కోవిడ్ వ్యాక్సిన్ దయచేయి. ఎంతోమంది మా ప్రియులు ఒకరి వెంట ఒకరు పోతున్నారయ్యా. హైదరాబాదులో కరోనా, ఆ తర్వాత వర్షాలు భయంకరమైన స్థలాలు ముంచెత్తినాయి. కనికరించు. మీ దాసు సుందరరావు గారి కుటుంబం, మీ దాసురాలు సునీతమ్మ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ డాడీ అందరు వెళ్ళిపోయినారు. నీతో ఉన్నారు, ఎంత అదృష్టవంతులయ్యా. ఇంకా శామ్యుల్ బ్రదర్ వెళ్ళినాడు.
మా రామారావు గారు వెళ్ళినారు, ఇంకెళ్తూనే ఉన్నారు. ఓ దేవా, వారు అదృష్టవంతులు, వారి ఆదరి, వారి కుటుంబాలు ఆదరించు, వారు నీతో ఉన్నారు. మేము చూస్తాం ఒకరోజు ఆ ధైర్యం మాకు ఇచ్చినారు. స్థుతులు. ఈ రీతిగా శ్రేయ బబ్లిని జ్ఞాపకం చేసుకో. ఏ ఆపరేషన్ లేకుండా ఆ ట్యూమర్ అంతా తగ్గిపోయేటట్టు కృప చూపు. తబిత కాన్పు కొరకుంది, సహాయం చేయండి. రూపా కొరకు వందనాలు, భాగ్య కొరకు వందనాలు, దీప కొరకు వందనాలు, అన్నపూర్ణ కొరకు, ఆదిలక్ష్మి, అనంతలక్ష్మి అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కాన్పు కొరకు సిద్ధపరచు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ కృపనివ్వండి. పీజీల కోసం ప్రిపేర్ అవుతున్నారు నాయన ప్రభు. పిహెచ్డీలు ఎంట్రన్స్ రాసిన రిజల్ట్స్ దయచేయండి. నీటు మంచి రిజల్ట్స్ బిడ్డలకు ఇచ్చినారు, కొంతమందికి రాకపో. అదే రీతిగా ఎంసెట్ విషయంలో కూడా సహాయం చేయండి. ఇంకెవరే కష్టాల్లో ఉన్నారు, ఎవరే బాధల్లో ఉన్నారు, మీరే కనికరించు. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి బిడ్డను మీరు ముట్టండి. భూషణ్ గారికి ఆరోగ్యం దయచేయండి. యవనస్తులు స్మరణ సంఘం మీ దీవెనలతో నింపండి. మీ శాంతి సమాధానం దయచేయండి. నారాయణకేడు సంఘం విశ్వాసుల కుటుంబం, సంగారెడ్డి సంఘం, మీ దాసుడు ఆయనతో సేవ చేస్తున్న సేవకులు, ఈ రీతిగా విబిఎస్లో ఆన్లైన్ ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్య కొరకు వందనాలు. ఈ రీతిగా సకల సంఘాలకు జ్ఞాపకం చేసుకోండి. సకల బిడ్డలకు జ్ఞాపకం. యవనస్తులు ప్రత్యేకంగా వారి భవిష్యత్తు వివాహాలు కొరుకున్నారు, వివాహాలు దయచేయండి. ఉద్యోగాలు కొరుకున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభువా. మీ నెమ్మది, మీ శాంతి దయచేయండి. ప్రతి ఒక్కరి మీ హస్తాలకు అప్ప చెబుతూ ఇంకా ఎవరి కోసం ప్రార్థించలేదు, ప్రతి ఒక్కరు ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలు మీరు దీవించండి, మీ నెమ్మదితో నింపండి. నాయన వందనములు. అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. సమయం లేదు. ప్రతి కుటుంబాన్ని ఆదరించు, ప్రతి ఒక్కరిని ధైర్యపరచు, ప్రతి ఒక్కరిని ప్రేమించు. స్తుతులతో మరోసారి అయోగ్యను ఒప్పుకొనుచు. దేవా, బలహీనతలన్నింటినీ క్షమించమని యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుని దివ్య కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం సహాయం మనందరికీ సర్వపరిశుద్ధులకు తోడేనుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లైవ్ ద్వారా దేవుడు మీ కుటుంబాలను దీవించిన గాక. మీ అక్కర్లు మాకు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి, అనేక మందికి పంపించండి. మీరు పొందిన ఆశీర్వాదం వారు పొందాలని కోరుచు. ప్రైజ్ ది లార్డ్.